గవర్నర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదం ఉందని తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ తో పాటు హిందూ ధార్మిక సంస్థలకు చెందిన ప్రతినిధులే లక్ష్యంగా దాడులు జరగొచ్చని, ఈ మేరకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు. కేరళ తమిళనాడులో పిఎఫ్ఐ కార్యకర్తలు పన్నిన కుట్రను అక్కడి పోలీసులు భగ్నం చేశారు. ఆ మేరకు తెలంగాణలోనూ పిఎఫ్ఐ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేసుకుని దాడులు చేసే ప్రమాదం ఉందని నిఘావర్గం దర్యాప్తులో తేలింది. తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ అధికారులు నిఘా పెట్టాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని నిఘా అధికారులు సూచించారు. గత నెల ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు చేసి పిఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నగరంలోని పాత బస్తీలో ఉన్న పిఎఫ్ఐ కార్యాలయాన్ని సీజ్ చేశారు. విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న పిఎఫ్ఐ ప్రతినిధులు మత ఘర్షణలు సృష్టించేందుకు వాటిని వినియోగిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా పలువురు పిఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు వాళ్ల నుంచి కీలక సమాచారం సేకరించారు. పిఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీకారంగా పిఎఫ్ఐ కార్యకర్తలు దాడులకు దిగే ప్రమాదం ఉందని ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు సైతం రాష్ట్రాలను అప్రమత్తం చేశారు.